అధ్యక్ష, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తామని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 20% మంది ఐటీ రంగంలో తెలివిలో ఉంటాం. నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎకో సిస్టమ్ లేకపోతాం అనేది చాలా చాలా బాధాకరం. 2014 నుంచి 2019 మధ్యన ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ను ఒక ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది. కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు, ఒక కాన్క్లేవ్ జరగలేదు, ఒక పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్ జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికి, అంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లొస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను మంత్రి అయిన తర్వాత అనేక కంపెనీల్లో కూడా కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మంత్రి మన కంపెనీల్లో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష. వాటాలు అడిగారు అధ్యక్ష, దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళు వచ్చారు అధ్యక్ష. ఇంకేం చెప్పాలి అధ్యక్ష. ఇంతేకాకుండా పెద్దలు అన్నట్టు నిక్సీ కూడా నాడు పట్టించుకోలేదు, ఎస్టీపీఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు, ఇంకా మిలేనియం టవర్ ఫేజ్ 2 వచ్చే గల అక్కడ మన సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష. సచివాలయము పెట్టలేదు, అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా 5 నెలలు అయింది అధ్యక్ష. 5 నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలు అందరితో 1-on-1 మీటింగ్ పెట్టాను. చిన్న చిన్న కంపెనీలు వస్తే వైజాగ్లోనే నేను ఐటీ సర్ నాయకత్వంలో, నా ఐటీ సర్ కాదు మన ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది, టీసీఎస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికల్లా వస్తుందని అడిగినట్టున్నారు, 3 నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్కి చిన్న చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. 3 నెలల్లో తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను చంద్ర సార్ని కోరాను, మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం, దానిపైన కూడా నేను చాలా క్లియర్గా 2-3 చెప్పిన తర్వాత దాన్ని కూడా వస్తాను అధ్యక్ష. పెద్దలు వంశకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలు అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్తో కూడా మాట్లాడాను, వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500-600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 మంత్స్లో కొబ్బరికాయ కొట్టచ్చు నేను ఆశిస్తున్నాను, దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష, 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలనేది టార్గెట్గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనం యుఎస్ కూడా వెళ్ళాను, అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి చూస్తే 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అటుపక్క విశాఖపట్నంలో, క్షమించాలి, అటుపక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే కానీ మనం కానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. అధ్యక్ష, మనం చూస్తే డేటా సెంటర్స్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ ఖర్చు పెట్టబోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం.
నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి, దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష, అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్ ఉన్నాయి, ఎస్పెషలీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషను, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. అది పాలసీ ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వంశకృష్ణ గారు అడిగినట్టు ఒక సోషల్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పీడ్గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా భారతదేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్ క్షమించాలి, హోటల్స్ కూడా అధ్యక్ష. అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారు డిపార్ట్మెంట్ అది, కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి, వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష. 10 కాదు, వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. దానికి నిన్నే పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజాన్ని ఇండస్ట్రీని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకొస్తాం, కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం, కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం. ఇది ఒక భాగం. ఇంకొకటి, పెద్దలు అన్నట్టు ఐటీలో ఉన్న top 100 companies, top 20 కాదు, top 10 కాదు, top 100 కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగిన అధ్యక్ష. నేను అనుకుంటా అది గ్యారంటీగా జయప్రదం అవుతుంది. వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మొదటిది. రెండోది, ప్రపంచంలో ఉన్న Fortune 500 companies అన్ని GCCs అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. దాని కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం. ఇంతేకాకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్స్తో కూడా నేను ఇప్పటికీ జూమ్ కాల్స్ పెట్టుకున్నాను, 1-on-1 మీటింగ్స్ కూడా పెట్టాను అధ్యక్ష. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా తీసుకురావాలి అధ్యక్ష, ఎందుకంటే విశాఖపట్నంలో గ్రేడ్ A ఆఫీస్ స్పేస్ అనేది లేదు అధ్యక్ష. ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు గ్రేడ్ A ఆఫీస్ స్పేస్ రావాలి, వాళ్ళకు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మళ్ళీ ఆ హౌసింగ్ సోషల్ ఎకోసిస్టమ్ కూడా కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరితో కూడా నేను చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష. త్వరలోనే ఆ అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయని మీ ద్వారా సభకి నేను తెలుపుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా డేటా సెంటర్ పాలసీ కూడా దానిపైన ఒక స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు టీ బ్రేక్ ఇస్తే టీ బ్రేక్ తర్వాత అది ఉంది, స్టేట్మెంట్ ఉంది, దాంట్లో చాలా డీటెయిల్గా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పాలసీస్ ఒక పక్కన, అవుట్ రీచ్ ఒక పక్కన, సోషల్ ఎకో సిస్టమ్, ఇదంతా మేము ఒక సమగ్ర యాక్షన్ ప్లాన్ అనేది మేము తయారు చేస్తాం జరిగిన అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు, గంటా శ్రీనివాస్ గారు పెండింగ్ ఇన్సెంటివ్స్ గురించి చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, నేను బడ్జెట్ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను. బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు పెండింగ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేసేదానికే ఐటీ ఎలక్ట్రానిక్స్కి కేశవ్ గారు కూడా కేటాయిస్తాం జరిగింది. అది అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత తప్పనిసరిగా ఇన్సెంటివ్స్ అని ఆ కంపెనీస్కి అందించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చివరికి అధ్యక్ష, నేను చంద్ర గారిని కలిసినప్పుడు అడిగాను ఆయన సలహా ఏంటి నాకు అని. ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష, ఇప్పుడు కంపెనీస్ అందరు కూడా $5 బిలియన్, $10 బిలియన, $15 బిలియన్ పెట్టుబడి పెడుతున్నారు, ఒక నెల డిలే అయినా, ఒక 3 నెలలు డిలే అయినా మా బిజినెస్ ప్లాన్ మొత్తం తారుమారు అవుతుంది. సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద మీరు డెలివరీ చేయండి, తప్పనిసరిగా అందరూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు అని చాలా స్పష్టంగా ఆయన కూడా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన మేము ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కంపెనీలు ఎంతలు నేను పరిగెడుతున్నా అధ్యక్ష. ఒక డేటా సెంటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు మన స్పీడ్ చూసి ఇంకా పెద్ద ప్లాన్ తీసుకొస్తానంటే నేను ఫోన్ చేసి ఇంకా మీరు ఎందుకు రావట్లేదని ప్రతి వారం నేను ఫాలోఅప్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మొన్న కూడా మీరు చూసారు రిలయన్స్ అనౌన్స్ చేసింది మన గ్రీన్ బయో ఫ్యూల్స్ కి, దాని గురించి అధ్యక్ష నేను వాళ్ళకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, ఈరోజు MOU అయిపోయింది, 500 మీరు ఎప్పటికల్లా పూర్తి చేస్తారని తిప్పి వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతుందని మేము ఊహించలేదు, 500 కాదు 700 సెంటర్లు మేము ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని తిప్పి నాకు హామీ ఇస్తాను అధ్యక్ష. సో భారతదేశం మొత్తం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది, ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది. తప్పనిసరిగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మనం డెలివర్ చేస్తాం అధ్యక్ష. ఇక్కడున్న శాసనసభ్యుల్ని కోరుతున్నాను మీ తరఫున
ప్రపంచంలో ఉన్న తెలుగులందరూ కూడా కోరుతున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళ వాళ్ళ కంపెనీలో నంబర్ వన్ కాకపోతే నంబర్ టూ పొజిషన్లో అనేక మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మా తలుపులు మీకోసం ఎప్పుడు తెరిచి ఉంటాయి. మీకు అక్కడ లింక్స్ ఉన్నా కాంటాక్ట్స్ ఉన్నా మాకు తెలియజేయండి. వాళ్ళు ఆ కంపెనీస్కి భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మాకు తెలియజేయండి. తప్పనిసరిగా అవసరమైతే ఆ ఒక్క కంపెనీ కలిసేదానికి ఎక్కడికైనా వస్తాను. ఇక్కడున్న శాసనసభ్యులు కూడా చాలామంది ఎన్ఆర్ఐస్గా ఉన్న వాళ్ళు గతంలో కూడా ఇప్పుడు శాసనసభ్యులుగా వచ్చారు. అనేక మందికి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు కూడా నేను కోరేది మీరు మీ రోలోడెక్స్ నాకు ఇవ్వండి, కాంటాక్ట్స్ నాకు ఇవ్వండి. వాళ్ళందరూ నేను ప్రొయాక్టివ్గా అవుట్రీచ్ చేస్తాను కలిసికట్టుగా. ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవదండి, కలిసికట్టుగా మనం అందరం పనిచేస్తాం. 164 మంది ఒక ఎన్డీఏ కూటమికి చెందిన శాసనసభ్యులందరూ ఈ సభలో ఉన్నారు. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే 500,000 ఉద్యోగాలు అనేది కల్పించగలుగుతాం. 500,000 ఉద్యోగాలు కానీ మనం ఒక్కసారి సాధిస్తే ఇంకా విశాఖపట్నాన్ని ఎవరు ఆపలేరు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేదు. ఈరోజు హైదరాబాద్ ఎట్లయితే క్రిటికల్ మాస్ వచ్చిందో అలా విశాఖపట్నం క్రిటికల్ మాస్ వస్తుంది. అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం. 500,000 ఐటీ ఉద్యోగాలు తప్పనిసరిగా విశాఖపట్నం తీసుకొద్దామని ఈ సభాముఖ శాసనసభ్యులందరూ తెలుసుకుంటారు. అధ్యక్ష లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఇప్పటికే ఎక్కువ టైం తీసుకున్నా. ఈశ్వరరావు గారు ఒక మంచి పాయింట్ చెప్పారు ఏంటంటే టియర్ 2 టియర్ 3 సిటీస్ కూడా ఐటీ కంపెనీలు రావాలి అని పెద్దలు కోరారు అధ్యక్ష. దాంట్లో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కోవర్కింగ్ స్పేసెస్ సీఈఓ అందరితో మీటింగ్ పెట్టుకున్నారు అధ్యక్ష. నేను చూశాను అధ్యక్ష, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒంగోలులో ఒక ఆయన ఒక ఐటీ కంపెనీ నడిపిస్తుంటే నేను వెళ్ళడానికి ఆయన పిలిచారని వెళ్దాం అనుకున్నా. పొద్దునకి మళ్ళీ ఆ ప్రభుత్వం నుంచి ఫోన్లు వచ్చి లొకేషన్ తీసుకొచ్చి ఇది కట్టేస్తుంటే పాపం మళ్ళీ ఆయన వచ్చి క్షమించండి మీరు వస్తే మాకు ఇబ్బంది అని చెప్పే పరిస్థితి అధ్యక్ష. బట్ ఆ కంపెనీ ఎలా చేశారో మేము అంతా చూసాము. సో టియర్ 2 టియర్ 3లో కూడా ఒక సెంటర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేంటంటే కోవర్కింగ్ స్పేస్ ప్రభుత్వమే ప్రభుత్వం కొంత తయారు చేస్తుంది, అంటే పీపీపీ ద్వారా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తయారు చేస్తాం. దానికి ఒక సెపరేట్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలని గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానివల్ల కొంత ఐటీ పాలసీ కూడా వచ్చానికి డిలే అయింది. మేము కూడా అది నిన్న మీటింగ్ అందరూ డిస్కస్ చేసాం. త్వరలో ఆ పాలసీ కూడా మేము బయట పెడతాం తీసుకొస్తాం అధ్యక్ష. దానివల్ల ఏంటంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు. శ్రీకాకుళం పట్టణంలోనే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు. వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే కొంచెం కల్చర్ ఉంటుందనేది ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాంట్లో భాగంగా తప్పనిసరిగా టియర్ 2 టియర్ 3 కూడా ఈ కోవర్కింగ్ స్పేసెస్ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలని లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. అధ్యక్ష అధ్యక్ష నేను అదానీ అండ్ నేను మంత్రి అయినా వెంటనే నేను అదానీ వాళ్ళతో కూడా నేను కాంటాక్ట్లోకి వెళ్ళాను అధ్యక్ష. దాంట్లో భాగంగా మొన్న విశాఖపట్నానికి కూడా నేను వచ్చినప్పుడు ఒక కంపెనీ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. పేర్లు నేను చెప్పలేను ఎందుకంటే ఎన్డీఏ ఉంది అధ్యక్ష, పేర్లు నేను చెప్పలేను. అదానీ ప్రతినిధులు కూడా నవ్వుతా అన్నారు 5 సంవత్సరాల ద్వారా మొదటిసారి వాళ్ళు అక్కడ అడుగు పెడుతున్నారని. అక్కడ చూస్తే రోడ్లన్నీ కూడా చెట్లు అంతా సైడ్ నుంచి పెరిగిపోయి రోడ్లు కూడా కంపెనీ పరిస్థితి ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఆల్రెడీ నేను డిస్కసింగ్ విద్దాం, నేను కూడా పుష్ చేస్తున్నాను. నేను అనుకుంటా పాలసీ అంటే నేషనల్ లెవెల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఒకటే ఐఎమ్ వర్కింగ్ అవుట్. అది కానీ క్రాక్ చేయగలిగితే తప్పనిసరిగా పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయి. దాని లోపలనే కొన్ని కంపెనీలు ఆల్రెడీ ముందరికి వచ్చినాయి. అదే హిల్ పైన ఇంకా ల్యాండ్ ఉంది అధ్యక్ష. ఆ కంపెనీస్కి భూములు కేటాయించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. వాళ్ళు ఒక అడుగు ముందే వేశారు, నేను లేదు ఇంత ఇస్తాను ఇంత కాదు ఇంత ఇస్తానంటే ఓకే మేము వెళ్ళి మా బిజినెస్ ప్లాన్ మళ్ళీ రీవర్క్ చేసుకుని వస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను అనుకుంటాం ఇంకా రాబోయే 3 నెలల్లో తప్పనిసరిగా కనీసం 2 కంపెనీలతో నేను ఆ కొండలపైన డేటా సెంటర్ ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటాను అధ్యక్ష. అధ్యక్ష మిక్సీ ఇస్ మై ప్రయారిటీ, ఎందుకంటే అక్కడ డేటా సెంటర్స్ రావాలంటే సీ ల్యాండింగ్ కేబుల్ ఉండాలి. సింగపూర్ నుంచి డైరెక్ట్గా సీ ల్యాండింగ్ కేబుల్ అక్కడ రావాలి. ఆ కేబుల్ వస్తేనే మనం డేటా సెంటర్స్ ఏర్పాటు చేయొచ్చు. ఐ ఇమీడియట్లీ రీచ్ అవుట్ టు మిక్సీ అండ్ మిక్సీయే కాకుండా ఇతర సర్వీస్ ప్రొవైడర్స్తో ఆల్రెడీ మాట్లాడుతున్నాను. ఆ సీ ల్యాండింగ్ కేబుల్ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. థ్యాంక్ యూ అధ్యక్ష.